చార్మినార్ సర్కిల్ లో గల జోనల్ ఆఫీస్ లో జోనల్ జాయింట్ కలెక్టర్ ని కలిసిన జీహెచ్ఎంసీ స్వచ్ ఆటో జేఏసీ నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు। हैदराबाद चार्मिनार सर्किल गल जोनल जॉइंट कलेक्टर ने कलिसना जीएचएमसी स्वच्छ आटो जेएसी नायकुलु जेएसी कोऑर्डिनेटर रामांजनेयुलु मरियु माजी चेयरमैन वीरेशम नूतन चेयरमैन सूरन्ना कार्मिकुलतो कलिसि वेल्ली वारी समस्यलु तीर्चालनि विनती पत्रंनि अंदजेशारु। एसएफ्ऐलु जवानुलु मम्मल्नि पनि विषयंलो इब्बंदुलकु गुरी चेस्तुन्नारनि दयचेसि दानिपै स्पंदिंचि तगु चर्यलु चेपट्टालनि कोरारु। ई संदर्भंगा जोनल कमिषनर सानुकूलंगा स्पंदिंचि वेंटने चर्यलु तीसुकुंटामनि तेलिपारु। ई संदर्भंगा जेएसी నాయకులు వారి సమస్యలను గురించి తెలియజేశారు। కరోనా నేపథ్యంలో మాకు తగు జాగృతలు తీసుకునే విధంగా చూడాలని సౌకర్యాలు తీసుకోవాలని కోరారు। इबंधी चार्मिनार जोन सर्किल कार्मिकुलकु ओपन पाइंट जेएसी दृष्टि చెప్పడం జరిగింది। బజరన్న ఈశ్వర్గిరి గోవింద్ ఇలా ఉన్నటువంటి ఐదు సర్కిల్లో ఉన్నటువంటి నాయకులు గాని కార్మికులు గాని చాలా బాధాకరంగా వచ్చి చెప్పడం జరిగింది। రాత్రి 10 గంటల సమయంలో వచ్చి వాళ్ళని కలవడం అలా టైం సమయం తీసుకొని మనం జోనల్ ఆఫీస్ కెళ్ళి లెటర్ సమర్పించుకోమని చెప్పాం। కానీ ఈ రోజు మన అదృష్టం బాగోలేక జోనల్ కమిషనర్ కమిషనర్ ఇయాల్ రాజేంద్రనాథ్ మీటింగ్ ఉంది అందరూ అక్కడ వెళ్ళారు। अडिशनल कमिश्नर जॉइंट कमिश्नर आये उम्मीद जरिए अदृष्ट आये मन समस्या पैन खचिता परस्क जीबीना सर रेप दिन वाल पुद्न उदय आर गंटल की मन पनीता एवर ओपन पाइंट एन बंल आपना सर आईबीटी का फस्ट फोन मन जेसी चैरम गारी मन पब्लिक सिटी सेक्रटरी रामंजनेयुलु गारी फाउंडर चैरम नाग फोन मैं पदों एन उन्ना रेप आईबीटी कार्ड वी धर्ना चेसी इदे कमीशन इदे जोनल कमीशनर कमीशनर पीपी अड़के अड़के परकार भयपड़ा अवसर लेकिन दिन विषय में काबटे दी विजयवंत मन को यह जोन जेएस अंटे यूनियन अंटे मन पन मन अने विषयमे का जेएस यूनियन अने विधा मन सर्किल यूनियन पे विधा उ मन कार्मिक गुर्ति दी त्वर ओ सर्किल की ओ रे ग्रूपल का एर्पड़ी मंदिर आधार कार्ड फोटो अभी लाइन चुस्के आफीसर तस्कोची इंडल का वी कुसबे सतका पेटी यूनियन की पद वेल का इवे वेल का मूड वेल ईद रूपये मतमे खर्च आई सर्किल पद यूनियन लेना स्वयान वी ए कमीशनर आईना मेडिकल आफीसर का एसएस जवान एवरना डैरक्ट मे लटर पैडे ये लटर पैडो इला लटर पैड मन वासी इच्छा मन को उबी अंदर तेजे जय जय श्री
మన స్వచ్ఛ ఆటో కార్మికులకి విప్లవీయ నందనలు తెలియజేస్తున్నా ఉన్నా. మనం ఈరోజు ఏంటంటే మనది ఈరోజు స్టార్ట్ అయిన సమస్య కాదు, ఈ సమస్య అనేది తీవ్రతరం అయింది కాబట్టి ఈరోజు మన వర్కర్లు అందరూ ఐకమత్యంగా ఉండి ఈరోజు మన ఏదైతే మన డిమాండ్ ఉందో దాన్ని సాధించుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా మనకు సంబంధించింది ఏదైతే జాయింట్ కమిషనర్ ఉన్నారో ఆయన శానిటేషన్ డిపార్ట్మెంట్ మన సౌత్ జోన్ మొత్తం ఆయన హైలోర్లో ఉంది కాబట్టి ఆయన మనకు వాగ్దానం చేశాడు రేపు మీరు ఏదైతే ఓపెన్ పాయింట్ ఎత్తుతారో ఎవరు ఎత్తకండి, దానికి సంబంధించింది ప్రత్యేకంగా ఆ బండ్లు కేటాయించిన ఆ బండ్ల ద్వారానే ఆ చెత్త తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రోజులు దాదాపుగా మనం చేస్తుంది ఏంటంటే మనకు 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ కావస్తా ఉన్నాం ఈ ఓపెన్ పాయింట్లకు సంబంధించింది మనం చేస్తూ ఉన్నాం. కానీ ఏదైతే ఆ బండ్లకు సంబంధించిన డబ్బులు మొత్తం అవినీతి జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకు ఏదైతే పైనుంచి వస్తున్నాయో వాటిని వాళ్ళు దోపిడీ చేసే విధంగా చేసుకుంటూ మనలాంటి వర్కర్లకు ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది వర్కర్లు ఓపెన్ పాయింట్ ఎత్తుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఓపెన్ పాయింట్ ఎత్తి ఆయన పోయి మళ్ళీ ఆయన బస్తీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ పని సరిగా జరగలేదు, ఇక్కడ పని సరిగా జరగలేదు. కానీ మన మీద మాత్రం రాళ్ళేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే ఇల్లు బస్తీలో రోజు తిరగరు కాబట్టి ఆ ఓపెన్ పాయింట్లు అనేది పెరిగిపోతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మన వర్కర్లు అందరూ ఒకటి ఆలోచించుకోవాలి, మనం ప్రతిరోజు పోవాలి, ప్రతిరోజు మనం ఏదైతే మన పని ఉందో ఆ పని చేయాలా, మన హక్కుని మనం డిమాండ్గా అడగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఐకమత్యమే ప్రదర్శించాలా. చాలామంది ఏంటంటే నాకేంటి నాకేంటి అనే ఆలోచన ఉంది, ఆ ఆలోచనని తగ్గించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి భవిష్యత్తులో జరిగే ప్రతి పోరాటం అన్న చెప్పిండు ఒక్కొక్క సర్కిల్కి, మన సౌత్ జోన్ సర్కిల్ అంటే ఒక్కొక్క సర్కిల్కి కాకుండా జోన్ లెవెల్లో మనకున్న జోన్స్ సౌత్ జోన్ లెవెల్లో కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు చేయడానికి మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక హక్కు అనేది ఉంటుంది, ఆ హక్కుని మనం హక్కుగానే తీసుకోవాలి. కానీ ఇట్లా మనం రోజు వచ్చి ఇబ్బంది పడే విధంగా ఉండకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎస్ఎస్లు చాలా ఇబ్బంది పెట్టారు, ఎస్ఎస్ లెవెల్లో డీసీ లెవెల్లో ఇబ్బంది పెట్టారు మనకి, మన వర్కర్లకి. డీసీనే ఫోన్లు చేసి వాళ్ళ రికార్డులు చూపిస్తాం మీకు, ఆ ఫోన్లు చేసి వాళ్ళకి సంబంధించిన బండ్లు గుంజుకోండి, పైన టాప్ ఇస్తే బండ్లు గుంజుకొని, వాళ్ళు పని చేయకుంటే బండ్లు గుంజుకొని, ఉదయమే 6 గంటలకు అటెండెన్స్ వేయరు, ఈ విధంగా అనేక ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఈరోజు మనకు సార్ సానుకూలంగా స్పందించాడు కాబట్టి మనం ఖచ్చితంగా మన ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలా, పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐకమత్యమే మహాబలం, ఇవాళ ఇంతమంది వచ్చినారు కాబట్టి ఒప్పుకున్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా మనకు డీజిల్ సంబంధించింది కూడా అడుగుతా ఉన్నాం, డీజిల్ ఎంత రేటు పెరుగుతా ఉంది, వందలు రేట్లు పెరుగుతా ఉంటే మనకు డీజిల్ ఒక లీటర్ మనం 30 కిలోమీటర్ తిరగలేము. కానీ మనకు సంబంధించిన బస్తీలు మనం గల్లీ గల్లీని స్టార్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం, కాబట్టి డీజిల్ సమస్య కూడా చాలా రేట్లు పెరగడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకు స్థానిక సమస్యలకు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మనం ఐకమత్యంగా ఉండి మన పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మన మిత్రులకి జేసీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గట్టి మాట వచ్చిన ఈ చార్మినార్ జోన్ వచ్చిన ప్రతి ఒక్క కార్మికులకి నా చేతులెత్తి అందరికి నమస్కారం చెప్తాను. మీ సమస్యలు ఏమున్నా మేము జేఏసీలా కో కన్వీనర్ నేను, మీ సమస్యలు ఏదున్నా చార్మినార్ అనే కాదు టోటల్ జిహెచ్ఎంసీలా ఏ సమస్య ఉన్నా మనకు పెద్దలు ఫౌండర్ ఈ జేఏసీని స్థాపించిన ఫౌండరు వీరేష్ అన్న గారు, అలాగే మన చైర్మన్ సూర్యన్న గారు ఉన్నారు, ఇక్కడ లోకల్గా మీరు కూడా పెద్ద పెద్ద అన్నగారు నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అన్నిటికీ తెగించిన నాయకులు మీరు. మీకు ఏ సమస్య వచ్చినా కార్మికులు ఎవ్వరూ భయపడకుండగా మీ లోకల్గా ఉన్న నాయకునికి చెప్తే 5 నిమిషాలల్లా ఫౌండర్ చైర్మన్ గారికి మాకు ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు వచ్చిన కష్టం మీకు వచ్చింది కాదు నాయకులకు వచ్చింది అనుకొని ప్రతి ఒక్క నాయకుడు 5 నిమిషాలలో ఇక్కడుండి మీ సమస్యలను క్లియర్ చేస్తారు. ఇప్పుడు పెద్దలు అందరు కలిసి లోపలికి కొంతమందే వెళ్ళినాము ఆఫీసర్ దగ్గరికి, ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎస్ఎఫ్ఏలకి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, మీ దగ్గరికి వెళ్ళొద్దు, ఇంటింటి చెత్త సేకరించే కార్మికుల దగ్గరికి వెళ్ళొద్దు అని.
ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. రేపటి నుంచి ఎవరు మీ దగ్గరికి రారు. ఒకవేళ ఎవరన్నా ఇన్ఫర్మేషన్ లేకుండా మీ దగ్గరకు వస్తే వాళ్ళను కొట్టడం గిట్టడం చేయకుండా సున్నితంగా చెప్పండి. మేము సార్తో మాట్లాడిరు మా నాయకులు, ఏదన్నా ఉంటే నువ్వు బండి దగ్గరికి రాకుండా పక్కకు నించో, తాళం చేయి ముట్టడానికి నీకు హక్కు లేదు, నీకు హక్కు లేదు అని ఖచ్చితంగా చెప్పి ఇమీడియట్లీ అన్నగారులకు ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ చెప్తే వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పేస్తారు. వీళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎస్ఎఫ్ఏలకు ఫోన్ చేస్తారు, మన బండ్లను టచ్ చేయరు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత అన్న కుటుంబం నుంచి వచ్చి ఓకేనా? ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఎస్ ఆధ్వర్యంలోన ఈరోజు చార్మినార్ జోన్ సర్కిల్లోని డిప్యూటీ కమిషనర్ డిడి నాయక్ సార్ గారిని ఇక్కడ ఈ జోన్లోని కార్మిక సమస్యల పైన కలవడం జరిగింది. ఇక్కడ సమస్యలు పూర్తిగా ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లోని 6 జోన్లలో కూడా ఎక్కడ ఏ జోన్లో లేని సమస్య ఇక్కడ మాత్రమే ఏర్పడ్డది. ఇక్కడ ఎస్ఎఫ్ఏలు కానీ ఎస్ఆర్పిఎఫ్లు కానీ పూర్తిగా ఇక్కడ కార్మికులు భయభ్రాంతి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఓపెన్ పాయింట్లు ఎత్తాలి, లేకపోతే మీ ఆటోలు ఖచ్చితంగా మేము తీసుకొని వాటర్ ఆఫీస్లో పెట్టేసి వెళ్ళిపోరని చెప్పి కాడికి వచ్చిన వాళ్ళు 2-3 ఆటోలు తాళం కూడా గుంజుకోవడం జరిగిందంట. ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు మనకు భయ్యనన్న కానీ, సురేష్ కానీ, శ్రీరంగుడు కానీ వీళ్ళందరూ కూడా మనకు ఫోన్ చేయడం ద్వారా ఇక్కడికి వచ్చిన సమస్య పైన ఈరోజు అందరు సర్కిల్ కమిషనర్కి ఇవ్వాలి, లేకుంటే జోనల్ కమిషనర్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని వచ్చినాం, కానీ ఒక్కరి ద్వారానే మన ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈడీ నాయక్ సార్ గారికి పూర్తిగా వివరించడం జరిగింది కార్మిక సమస్యల పైన. వారు పూర్తిగా మనకు స్పష్టత ఇవ్వడం జరిగింది ఏమని, ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఎవరు కూడా ఇవ్వలేదు ఎస్ఎఫ్ఐలకి. వాళ్ళకి సపరేట్గా ఆటోలు కానీ వెహికల్స్ కానీ కేటాయించబడినాయి, వాటితో తీయాలి. స్వచ్ఛాట కార్మికులు ఎలాంటి ఇబ్బంది చేయకూడదని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న స్వచ్ఛాట కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఒకటి తెలియజేస్తాం, ఉత్తర ఎవరే కానీ ఓపెన్ పాయింట్ చెత్త ఎత్తకండి. ఏ ఎస్ఎఫ్ఐ వచ్చినా కూడా నిన్న డీడీ నాయక్ సార్ గారు కలిసామని వారు మాకు పూర్తిగా చెప్పారు, ఎట్టి బట్టి పనులు ఓపెన్ పాయింట్ ఎత్తకూడదని చెప్పారని చెప్పండి. పేరు మాత్రం పూర్తిగా గుర్తుపెట్టుకోండి, జాయింట్ కమిషనర్ డీడీ నాయక్ సార్ ఆయన పేరు. మా జేఎస్ ఆధ్వర్యంలోన మాకు ఒక సంఘం ఉంది, ఆ సంఘం ద్వారా మేము కలిసినాం, ఆయన పూర్తిగా చెప్పారు కాబట్టి మీరు ఏమైనా ఉంటే మీ పని మీరు చూసుకోండి, మా పని మీరు చేసుకోండి. మా జోన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ పైన చర్య తీసుకునేంత వరకు జోనల్ కమిషనర్ చార్మినార్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ధర్నా ప్రోగ్రామ్ కూడా చేస్తామని కూడా హెచ్చరించండి. ఎస్ఎఫ్ఐలకు కానీ ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. గ్రేటర్ హైదరాబాద్లో 20,000 మంది కార్మికులు ఉన్నాం, ఒక్కరికి సాయం ఒక్కరికి ఆపదించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వస్తారు ఇక్కడికి. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఎంత యూనిట్గా ఇక్కడికి అయితే వచ్చారో అదే యూనిటీ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘాలు సర్కిల్కి సంఘాలు ఏర్పరచుకోండి. మా వరకు కూడా అవసరం లేదు, లేకపోతే మీరే మీ సంఘం ద్వారా మీరే సాల్వ్ చేసుకుంటారు ఆ ప్రాబ్లమ్ని. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఒకరికి సమస్య వచ్చిందంటే వాళ్ళకి వచ్చింది కదా, నాకేం కాదు అనే ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోకండి. కార్మికులు అందరూ కూడా ఐక్యతంగా ఉండాలి, అప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. కార్మికుల ఐక్యత. అనురోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.